జరిగింది మర్చిపోయి నువ్వు అక్షయ హ్యాపీగా ఉండండి. ముఖ్యంగా అక్షయ తను తప్పు చేశానని చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అక్షయలో ఇదో కొత్త రకం టెన్షన్. అక్షయ అంతేనండి, తను చాలా సెన్సిటివ్. తను అన్ని మర్చిపోయి మామూలు అవడానికి నా సైడ్ నేను చేయగలిగినంతా చేస్తాను. అక్షయ్ కి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనం బాధపడ్డాం, ఇప్పుడు అక్షయ్ కి అబార్షన్ అయిందని మనం సంతోషపడుతున్నాం. అంతే అంటే అక్షయ్ కి పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేయించుకుందట నాన్న. అక్షయ్ లాంటి పిచ్చిదాన్ని చేసుకున్నందుకు బావ, కోడలిగా చేసుకున్నందుకు అత్తయ్య మామయ్యలు ఏడవాలి. నన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళ తప్పు తెలుసుకోవాలి. నాన్నా, నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఇప్పుడా? ఎందుకు? అక్షయ్ చేసిన పిచ్చి పనికి వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలి. దానికి అబార్షన్ అయిందని తెలుసుకొని వాళ్ళెంతగా కుమిలిపోతున్నారో చూడాలి. నువ్వు అనుకున్నది సాధించావు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత అవసరమా? చాలా అవసరం. మనం ఒక పని సాధించామంటే దాని గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకోవడంలో ఉన్న తృప్తే వేరు. ఇప్పుడు అత్తయ్య మావయ్య ఆ అక్షయ్ని కోడలిగా ఎందుకు చేసుకున్నావురా బాబు అని ఏడుస్తూ ఉంటారు. అది నేను తనివి తీరా చూసేస్తాను నాన్న. తెలివిలో నాకంటే మించిపోయింది. ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే అనుకుంటాను సుమా. టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదండి. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. అయ్యో, నేను వేసుకుంటానండి. ఇప్పటికే మీకు చాలా శ్రమించాను. అందుకే నువ్వు త్వరగా రికవర్ అయ్యి నా రుణం తీర్చుకో. వేసుకో. నువ్వు పూర్తిగా లేచి తిరిగే వరకు నేను ఆఫీస్కి వెళ్ళను. నాకేం పర్వాలేదండి, నేను బాగానే ఉన్నాను. అదిగో చూసావా, నువ్వు ఎంత వీక్గా ఉన్నావో, అందుకే నేను రెస్ట్ తీసుకోమన్నాను. ముందు నువ్వు పడుకో. కొంచెం వీక్నెస్ అంతేనండి. నేను చెప్పేది కూడా అదే. నువ్వు ఇంకేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి చూస్తేస్తాను. మీరు చూస్తే ఆవిడ ఏంటండి, గౌరీని తెమ్మని చెప్పండి. గౌరీ కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళింది. ఏం పర్వాలేదు, నేను వెళ్ళి తెస్తాను. అయ్యో వద్దండి. ఏమండి ఏమండి, నా మాట వినండి. చెప్పిన మాట వినరు కదా. Thank you.
అందుకే నిన్ను బెడ్రూమ్ నుంచి బయటికి రావద్దన్నది. ఎందుకో ఈ ప్లేస్ కి రాగానే కళ్ళు తిరిగి భయం వేస్తుందండి. సరే పద. ఇదిగో ఈ జ్యూస్ తాగు. సారీ అండి. దీనికి మీకు కష్టం కలిగిస్తున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడేం చెప్పొద్దు, ముందు జ్యూస్ తాగు. ఇంకా చాలండి. కుదరదు, మొత్తం తాగాల్సిందే. హలో. హలో స్పీకర్. చెప్పు రమేష్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. దేనికి? అక్షయ్ గురించి. అక్షయ్ గురించా? అక్షయ్ బాగానే ఉంది కదా. నేను ఇప్పుడు నీకు ఫోన్ చేసింది కూడా అక్షయ్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసమే. అక్షయ్ కొంచెం వీక్గా ఉంది రమేష్. అది సరే, కానీ అక్షయ్కు మా ఇంట్లో అవాష్ అనే ప్లేస్ని చూడగానే భయంగాను టెన్షన్గాను ఉంటుందట. సాధారణంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఆ ప్లేస్ చూడగానే ఏదో తెలియని టెన్షన్, భయం ఉంటుంది. అలాంటిది అక్షయ్ మెంటల్గా చాలా వీక్ పర్సన్, అందుకే అబార్షన్ జరిగిన చోటు చూడగానే భయపడుతూ ఉంటుంది. మరి అక్షయ్లో ఆ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి? కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళరండి, అక్షయ్ మళ్ళీ మామూలు మంచి అవుతుంది. ఏంటి శ్రీగారు, ఏం మాట్లాడవు? ఎక్కడికి వెళ్దామా అని. ఎక్కడికో ఎందుకు? సరదాగా మీ ఊరు వెళ్ళండి, 10 రోజులు హ్యాపీగా గడపండి. అందమైన పల్లెటూరు, ఆహ్లాదకరమైన వాతావరణం, మీ అమ్మ నాన్న దగ్గర కూడా 10 రోజులు ఉన్నట్టుంటుంది. ఏమంటావు? అలాగే వెళ్ళొస్తాం. మంచి ఐడియా ఇచ్చావురా, థ్యాంక్ యూ. ఉంటాను. ఓకేరా, బాయ్. ఏమంటున్నారు రమేష్ గారు? నువ్వు త్వరగా కోలుకోవాలి అంటే నేను 10 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు. నీ అట్మాస్ఫియర్ చేంజ్ కావాలట. ఎక్కడికి వెళ్దాం? మా ఊరికి. మీ ఊరికా? ఏ అది అది ఏం లేదండి. ఏంటో చెప్పక్షయ. నాకు అబర్షణ అయిందన్న విషయం అత్తయ్య గారికి మావయ్య గారికి ఇప్పటి వరకు చెప్పలేదు. పాపం, అక్కడ వాళ్ళు మనవడో మనవరాలో పుడుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? అందుకే నేను మీ ఊరు రానండి. ఈ విషయం అమ్మ నాన్నలకి నచ్చ చెప్తలే. దీని గురించి నువ్వేం ఆలోచించువాకు, అలా 4 రోజులు సరదా తిరిగేసొద్దాం. నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. మీకు మీ ఊరు వెళ్ళాలని ఇష్టంగా ఉందా? సొంత ఊరు వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు. సరే వెళ్దాం. మనం మీ ఊరు వెళ్ళడానికి ముందే అక్కడికి ఫోన్ చేసి నాకు అబర్షణ అయిన విషయం అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పండి. ఇప్పటివరకు చెప్పకపోవడమే చాలా పెద్ద తప్పు. అలాగే నేను అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు ప్రయాణానికి సిద్ధంగా ఉండు. అలాగే. థ్యాంక్స్. ఒక్క ఆడపిల్ల విషయంలో తప్ప ఇంకెందులోనూ మిమ్మల్ని బాధ పెట్టనండి. నాకు ఈ ఆడపిల్ల భయం ఎలా పోతుందో అర్థం కావడం లేదు. నువ్వు నాకు తోడుంటే చాలు అక్షయ, నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదు. మన శ్రీకర్కి పుట్టబోయే బిడ్డకి జాక్షరం మీద మంచి పేరు పెట్టాలని ఉందో. జాక్షరం అంటే
మీ పేరు పెట్టాలా? అదేం కుదరదు, లా అక్షరమేదే పెట్టాలి. లా అంటే లక్ష్మి అంటే నీ పేరు పెట్టాలా? దానికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకునేదేంటి? శ్రీకర్ నా మాటే వింటాడు, అక్షయ నా మాట వింటుంది. ఇప్పుడు మరిద్దరి మధ్య వాదన ఎందుకు గాని? అబ్బాయి పుడితే మీ పేరు, అమ్మాయి పుడితే నా పేరు పెడదాం, సరేనా? సరే, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. అలా దారికి రండి. ఇప్పుడు జాలా వచ్చే కొన్ని అందమైన పేర్లు, లాలా వచ్చే కొన్ని అందమైన పేర్లు సెలెక్ట్ చేసి పెడదాం. సరే, ఇదిగో ఈ పేర్లు చూడు. బాగుందండి, చాలా బాగుంది కదా. ఇది సెలెక్ట్ చేద్దామా? ఇదిగో ఇది చూడండి, చాలా బాగుంది. ఏంటి వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు? ఇది ఈ పేరు బాగుంది కదా. రామ స్వప్న, రా స్వప్న కూర్చో. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఆ పుస్తకం ఏంటి మావయ్య? ఇది పిల్లల పేర్ల పుస్తకం అమ్మా. అవునమ్మా. నువ్వు మంచి టైంకే వచ్చావు. శ్రీకర్కు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అయితే లక్ష్మి పేరు, మగపిల్లవాడైతే నా పేరు పెట్టాలని లక్ష్మి నేను అనుకుంటున్నాం. మా పేర్లు మరీ పాతగా ఉంటాయి కదా, అందుకే. ఆయన పేర్లో మొదటి అక్షరం, నా పేర్లోని మొదటి అక్షరంతో అందమైన పేర్లు పెట్టుకుతున్నా. అంటే వీళ్ళకి అక్షయ అబోషన్ సంగతి తెలియదన్నమాట. నేను చెప్తే నీకెలా తెలిసింది అంటారు. ఏంటి స్వప్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. అమ్మా స్వప్న, ఈ పుస్తకం చూసి మంచి పేర్లు సెలెక్ట్ చేయి. నువ్వైతే మోడర్న్ పేర్లు సెలెక్ట్ చేస్తావు. అక్షయ్కి అబోషన్ అయిందని వీళ్ళకి తెలియాలి. ఎలా ఎలా? మావయ్య, ఈ మధ్య మీరు బావతో మాట్లాడలేదా? అదే ఈ రెండు మూడు రోజుల్లో. లేదమ్మా. ఏ? ఏం లేదు, జస్ట్ మాట్లాడారా అని అడిగానంతే. అవును, శ్రీకర్ అక్షయ్లతో మాట్లాడి వారం రోజులవుతోంది, ఒకసారి ఫోన్ చేయండి. సరే. హలో శ్రీకర్, నేను నాన్నని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారా? బాగానే ఉన్నాం. నాన్న ఫోన్ ఇప్పుడేం చెప్పను? జరిగింది చెప్పండి, ఆ తర్వాతనే తెలుస్తుంది కదా. నిజమే, కానీ ఎలా చెప్పను? ఏంటి వీడేం మాట్లాడటం లేదేంటి? హలో శ్రీకర్, శ్రీకర్. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో శ్రీకర్, హలో. అమ్మా చెప్పు. ఏం లేదురా, మీతో మాట్లాడి వారం రోజులైంది కదా అని ఫోన్ చేశాం. అక్షయ్ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు అవి సరిగ్గా వాడుతోందా? బరువులు అవి ఎత్తద్దని చెప్పు. డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంట్రా? ఒకసారి అక్షయ్కి ఫోన్ ఇవ్వు. అనుకోని పరిస్థితుల్లో అక్షయ్కు అభాషణ అయింది. ఏం జరిగింది లక్ష్మి, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. శ్రీకర్ ఏం జరిగింది? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక దాని గురించి మర్చిపోండి. ఒకసారి అమ్మా నేను కలిసి మీ దగ్గరికి వస్తాం. మీరు వద్దు నాన్న, నేను అక్షయ మన ఊరు వద్దాం అనుకుంటున్నాం. త్వరలోనే బయలుదేరతాం. ఉంటాను. మనవడు మనవరాలు పుడతారని ఎంతో ఆనందించా, ఇలా జరిగిందేంటి? ఏం జరిగింది అత్తయ్య? అక్షయ్కు అబార్షన్ జరిగిందట. అయ్యో, అక్షయ్కి అబార్షన్ అయ్యిందా? ఎలా జరిగింది అత్తయ్య? తెలీదమ్మా, ఒకసారి మావయ్య నేను శ్రీకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాం.
మనం వెళ్ళనవసరం లేదు లక్ష్మి. అక్షయ్ని తీసుకుని శ్రీకరే ఇక్కడికి వస్తున్నాడు. బావా అక్షయ్ ఇక్కడికి వస్తున్నారా? అవునమ్మా. నాకు అర్జెంటుగా శ్రీకర్ అక్షయ్ని చూడాలనుంది. పోనీలేండి, వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. అక్షయ్ నీళ్ళొసుకున్న దగ్గర నుండి ఎన్ని ఊహించుకున్నామో. ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అమ్మయ్యా, నేను వచ్చిన పని అయిపోయింది. నేను వస్తానత్తయ్యా. అలాగే అమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగే వస్తాను మావయ్యా. వెళ్ళరామ్మా. అక్షయ, ఏంటండి? నీకు మా ఊరు రావడం ఇష్టం లేదు కదూ. అలా ఎందుకు అడుగుతున్నారు? నీకు అబోషన్ అయింది, దాని గురించి మా వాళ్ళు మాట్లాడతారు, అది నీకు ఇబ్బంది కదా? మాట్లాడినివ్వండి, అందులో వాళ్ళు తప్పులేదు కదా. మరి నీ కోపం రాదా? నాకెవరి మీద కోపం రాదండి, నా మీద నాకే వస్తుంది. అయినా చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో తిట్లు తింటూనే పెరిగాను. మీ వాళ్ళు నన్ను ఏమైనా అన్నా పట్టించుకోనిలేండి. ఇక నా గురించి ఆలోచించడం మానేసి బయలుదేరదాం, టైం అవుతుంది. నేను తెస్తాను. అవును, గౌరీ ఎక్కడ? పిలుస్తానండి. గౌరీ, గౌరీ. నేను రెడీ అయ్యే గారు. మన ఊరు వెళ్తున్నందుక చాలా హుషారుగా ఉన్నా. మీరు కూడా అంతే కదా? నీకేంటి తల్లి, మీ వాళ్ళందరూ ఈ ఊర్లోనే ఉన్నారు, మరి గౌరీకి నాకు అలా కాదు కదా. ఏం గౌరీ? అవునయ్య గారు. అబ్బో, ఒక ఊరు వాళ్ళిద్దరూ ఒకే పార్టీ అయిపోయారా? లేదండి, అయ్యగారు నేను కూడా మీ పార్టీనే. ఈ పెళ్లిళ్ళ పేరైతే నాకున్నట్టు ఎవరికి పని ఉండదేమో. అస్సలు ఉండదు. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎప్పుడొస్తే ఏంలే గాని, ఏమిటి విషయం? నా గురించి దగ్గ వెతుకుతున్నట్టున్నావు. అదే నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావు? చిలిపి. అదే పెళ్లి సంబంధం గురించి. అబ్బో ఎంత సిగ్గు, ఎంత సిగ్గు. మొదటి పెళ్లి వాడు కూడా ఇంత సిగ్గుపడ్డు. ఇది నీకు మూడో పెళ్లి తెలుసా? కాదు, ఒకటి మర్చిపోయావు, నాలుగోది. ఈ జన్మకి ఇక చాలు, ఇక ఈ పెళ్లి కూడా ఆపే. అలా అనకండి, ఈ ఒకసారి కానిచ్చేద్దాం. ఏమిటి కానిచ్చేది? నీ పేరు చెబితేనే ఊళ్ళో ఆడపిల్లల తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారు తెలుసా. నీకు మళ్ళీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. అయినా ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని ఇదేం గోలయ్యా బాబు? చూడు జగన్, నా మాట విని ఈ పెళ్లి గోల వదిలేయి. నేను నీ సలహాలు అడగట్లేదు, పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఆ విషయం నాకు తెలుసు. చూడు, నేను నీ మంచి కోరి చెప్తున్నాను, ఇక ఈ పెళ్లి గోల వదిలే, లేకపోతే నీకు జైలు కూడా. ఆలోచించక. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఉన్న మాటే చెప్తున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి చాలా కొత్త చట్టాలు వచ్చినాయి. అందులో గృహహింస నిరోధక చట్టం అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఆడవాళ్ళు వంట సరిగ్గా చేయలేదని తిట్టినా వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆలోచించకుండా నిన్ను అరెస్ట్ చేస్తారు తెలుసా. అలాంటిది నువ్వు ఏకంగా పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు. మీ ఆవిడ కనుక పోలీస్ రిపోర్ట్ ఇస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏమిటి, ఏమైనా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిందా? వచ్చే ఉంటుంది. మరి తమరి గత చరిత్ర అంత ఘనమైంది కదా. విషయం అర్థమైంది కదా? కాబట్టి ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా ఉన్న భార్యని బుద్ధిగా చూసుకో. వస్తాను. వీడేంటి ఈ రేంజ్ లో షాక్ ఇచ్చాడు? ఉన్న ఉమాతో కాంప్రమైజ్ అవటం మంచిదనుకుంటా. ప్రస్తుతానికి ఉమే నా ఇంటి దేవత. మా ఇంటి దేవత. అదిగో వచ్చేసినట్టున్నారు. రాదమ్మా, దిష్టి పళ్ళని తీసుకురా. బాగున్నారా బాబు? ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానండి, మీరు బాగున్నారా? గౌరీ కూడా వచ్చింది. బాగున్నావా గౌరీ? బాగున్నాను. నేను తీస్తాలే మా బ్యాగులు. బాగున్నావమ్మా? బాగున్నావు బాబు? బాగున్నా. ప్రయాణం అది బాగా జరిగిందే? బాగానే జరిగిందన్న.
వచ్చేదారిలో రోడ్డు బాగాలేకపోవడంతో కొంచెం ఆలస్యమైంది. పద రండి లోపలికి వెళ్దాం. అటు వెళ్ళు రండి లోపలికి రండి. వస్తానండి వస్తానమ్మగారు. వెళ్ళొస్తానయ్య గారు. రా గౌరీ పదక్ష. అమ్మ అక్షయ, నీకు అబార్షన్ ఎలా జరిగింది? అది అది ఎలా అంటే అది మేడం ఎట్ల నుంచి కాలు జారి పడింది. నీళ్ళొసుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయితే ఎలా? అబ్బ లక్ష్మి, వాళ్ళు ఇప్పుడే కదా వచ్చింది, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చులే. అవునమ్మా. ఏమ్మా అక్షయ, మీ అమ్మగారు నాన్నగారు అక్కయ్యలు అంతా బాగున్నారమ్మా? బానే ఉన్నారండి. మిమ్మల్ని అత్తయ్య గారిని అడిగినట్టు చెప్పమన్నారు. సర్లే అమ్మా, స్నానాలు చేసిరండి. నువ్వెప్పుడు ఈ ఊరు చూడలేదు కదూ, చూదువుగాని. ఒరే శ్రీకర్, గుడికెళ్ళి దర్శనం చేసుకుని అలాగే మన తోటలు పొలాలు అవి చూపించి తీసుకురా. అలాగేనన్నా. అమ్మేంటి, ఏం మాట్లాడదు? నా బాధ నాది. సరే ఏం చేస్తాం, మనకు ఏది ప్రాప్తం ఉంటే అదే జరుగుతుంది. వెళ్ళి స్నానాలు చేసిరండి. అమ్మా అక్షయ, మీ బావ జగన్ ఏమన్నా మారాడా? లేదండి. ఆయన మారడం జరిగే పని కాదు. పదక్షయ, ఎంతైనా అక్షయ అదృష్టవంతురాలండి. లేకపోతే మనలాంటి వాళ్ళ ఇంటికి కోడలయ్యేదా? శ్రీకర్ లాంటి వాడికే భార్య అయ్యేదా? ఏంటి చీరలు ఎగ్జిబిషన్ కానీ పెట్టారా? ఇన్ని చీరలు ఉన్నాయి. మేడపైన ఏదో జరుగుతుంది, నాకు తెలియాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? కనిపించట్లేదా? చీరలు రోలింగ్ చేస్తున్నామండి. అంటే చిన్న సైజ్ బిజినెస్ అన్నమాట. మీ చేత ఇలాంటి బిజినెస్ ఏదైనా పెట్టించాలని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ ఆడవాళ్ళతో పని చేయించడం నా మనసు కొంచెం కష్టం. అందుకే ఇష్టం లేక మానేశాను. చెయ్యవలసిన వాళ్ళు ఒళ్ళొంచి పని చేస్తే మాకు ఈ కష్టం ఉండేది కాదు కదా. ప్రస్తుతానికి మనం ఉమ్మతో గొడవ పెట్టుకునే పొజిషన్లో లేము. ఏదేమైనా మీరు ఇలా మీ సొంత కాలు మీద నిలబడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చీరల రోలింగ్ విషయంలో నేను మీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను. ఓకే, ఆ చీర మరచి పెడతాను. ఆ చీర ఇంకా రోలింగ్ చేయలేదు. ఓహో, మరి ఇప్పుడు నేనేం మరచి పెట్టాలి? నాకు ఏదో పని చెప్పండి, నేను పని చేయడానికి రెడీ. మీరు మాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్తే చాలు. అంటే తెలుగు అర్థం కాదా? అయినా మీరు విడాకులు నోటీస్తో వస్తానన్నారు. ఏది ఇలా ఇవ్వండి, సంతకం పెడతాను. మన మధ్య విడాకులు ఏంటి? ఊర్నే కామెడీ చేశాను అంతే. అది నువ్వు సీరియస్ అనుకున్నావా?